ఇది సీతారామ కళ్యాణానికి ముందు చేసే ఎదురుకోలు కార్యక్రమాన్ని తిరుమలగిరి ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ గుడి తరఫున చేశాము. దయచేసి వీక్షించండి. అయ్యా, మాకు ఇవన్నీ తెలియను కావు, అయినా లోక కళ్యాణం కోసం ఇవన్నీ అడగవలసి వస్తుంది. హనుమంతులు గారు మా అమ్మవారిని ఉద్దేశించి, అమ్మ ఈ పాదవృత్తి మహిమ అండర్లైనింగ్ ఈ పాదవృత్తి మహిమ అండర్లైనింగ్ ఈ పాదవృత్తి ప్రభావం వలన ఈ శ్రీరామచంద్రుడు ప్రభు అఖండ విజయం సాధించాడు. సర్వలో సర్వ శోకములు వదిలి నీవు స్వస్థ చిత్తురాలిపై ఉండు. నీ ఆజ్ఞ ఇంట్లో నిన్ను బాధపెట్టిన ఈ రాక్షస కాండలను ఒక్క నిమిషంలో యమకుడికి పంపించదని ఆజ్ఞ ఇవ్వు తల్లి అన్నాడు. అందుకు మా అమ్మవారు విశేషమైన కదుల కలది కనుక అయినా హనుమంత ఇంత శుభకరమైన విశేష ఆనంద సమాచారం చెందిన నీకు బహుమతి ఏమీ లేదు. నా రాక్షస నాకు ఈ రాక్షస స్త్రీల పట్ల ఎటువంటి వైఫల్యము లేదు. మీరు కేవలం వారి ప్రభు అయిన రావణాసురుడి ఆజ్ఞమేరకు అలా ప్రవర్తించారు, కానీ వేరే భావం ఎంత అలంకరించబడిన అమ్మవారిని తీసుకుని అమ్మని విభీషణుని ఆజ్ఞాపించారు కదా, మరి మీ అమ్మవారు ఏం చేశారు? మా ప్రభు ఆజ్ఞాపించింది అని చెప్పేసి ఇప్పుడు అమ్మవారికి అయ్యా విను, శ్రీవారి కోసం అరణ్యాలకు వచ్చిన మా సీతమ్మను రావణాసురుని చెరలో ఉన్న 12 మాసములు ఉన్న మా సీతమ్మను యుద్ధానంతరం అగ్ని ప్రవేశం చేయమని చెప్పాడు మీ ప్రభు. భార్యను ఎవరైనా ప్రేమించాలి కాని అగ్ని ప్రవేశం చేస్తారు ఎవరైనా అయ్యో, మా స్వామి వారిని అలా ఇలా నిరూపిస్తారు మీరు? నిజానికి మా స్వామి మీ అమ్మవారిని అగ్ని ప్రవేశం చెయ్యమని చెప్పనే లేదు. ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్డ్స్. మా శ్రీవారు యుద్ధానంతరం ఇలా అన్నారు, ఓ సీత, పరాయి మగవాణి నుంచి స్త్రీని రక్షించాలి అనే ధర్మం ఉంది, కనుక నేను ఆ రావణాసురునితో యుద్ధం చేసి నీకు వాడి చెర నుంచి రక్షణ కల్పించాను. అది రాజు యొక్క గుణాలండి, అందరికి అర్థం కావు. కానీ నీ మీద మోహంతో కాదు, ఇంకా నేను నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను. నీవు ఎక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి స్వేచ్ఛగా జీవించవచ్చు అని అన్నారు మా శ్రీరామచంద్రులు. కనీసం బాధపడి రామా, హనుమంతుణ్ణి నా దగ్గరికి పంపినప్పుడే ఈ మాట చెప్పి ఉంటే అప్పుడే ప్రాణత్యాగం చేసి ఉండేదాన్ని. నేను అయోధ్యగా భూమాత ఎందు జన్మించాను, జనకుని కుమార్తెగా పెరిగాను, బాల్యము నందే అగ్నిసాక్షిగా నీ పాణిగ్రహణం పొందిన దానను అని ఎంతో దుఃఖించి, నాయన లక్ష్మణ, నిన్ను ఎన్నో అనరాని మాటలు అన్నందుకు నాకు ఈ గతి పట్టింది, నాకు వేరే దారి కనిపించడం లేదు,
అగ్నిని ప్రజ్వలింప చేసి చితిని పేర్చి నాయన నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పింది. అదిగో చూసారా మా సీతమ్మ మహాపతివ్రత శిరోమణి అగ్ని ప్రవేశం చేసి అగ్నిని పునీతుణ్ణి చేసిన మహాపతివ్రత అగ్నిదేవుడు స్వయంగా ఆమెను తీసుకుని వచ్చి శ్రీరామ ప్రభువుకి అప్పగించి శ్రీరామ ఈమె సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అవతారం, నీకు తగిన ఇల్లాలు రామ, ఈమె వలన నేను పునీతుణ్ణయ్యాను రామ, ఇంక ఈమెకు ఎడబాటు ఎంత మాత్రం కలగకుండా చూడమ్మా అని ప్రార్థించాడు. అప్పుడు మీ ప్రభు ఏమన్నాడు కాస్త వివరించండి. మరి ఏమి తట్టుకోలేకుండా గొడుగు విశాఖర సీతమ్మను అప్పగించిన తరువాత ఇలా అన్నారు, ప్లీజ్ మార్క్ దిస్ వర్డ్స్, ఓ అగ్నిదేవ నేను ఎప్పటికీ సీతను అనుమానించలేను. అగ్ని కదా ఆమె నా పంచ ప్రాణాలు, కానీ పరాయి వాణి ఆధీనంలో ఉన్న స్త్రీని ఏలుకొన్నాడని లోకం అనుకుంటుంది కదా. ఆయన మహారాజు అండి, లోకం కూడా పట్టించుకోవాలి. మా రామచంద్రుడు మహారాజు అది మర్చిపోతున్నారు మీరు. లోక దృష్టిలో కూడా ఆమెకు ఎటువంటి మాలిన్యం అంటకూడదు. ఇది ఒక్క భర్తగా నా ధర్మం. సీతమ్మను ఉద్దేశించి, ఓ సీత ఇలా వచ్చి కాస్త ఈ ధనుసును పట్టుకో, చాలా భారంగా ఉంది సుమా. మా సీతమ్మ మారి దయ వల్ల ఆడవాళ్ళని చంపే స్టేజ్ నుంచి ఆ శివధనుసు విరిచే స్టేజ్ వరకు ఎదిగాడు వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి చెప్తున్నారు, మేడం గారు పేపర్ కింది పట్టండి, ఫేస్ కనబడతలేదు. వింటలేరు, వీడియోగ్రాఫర్ మంచిగా తీస్తున్నాడా, ఫోటో బాగా పడుతుందా, దాని మీద సీతమ్మ తల్లి చిరునవ్వులు చిందిస్తూ నాగా అలాగే అని ధనుసు పట్టుకుని సిక్కుతో తల వంచి స్వామి వారిని శ్రీగంట అలాగే అక్కడ లైవ్ నడుస్తూనే ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా భయపడితే ఎట్లా? రామచంద్ర ఏదైనా వరము కోరుకో నాయనా, నీ వంటి పుత్రుని పొందిన నా ఆనందము ఏమని చెప్పగలను అని అన్నారు. అప్పుడు మా ప్రభువు మీరు కైకమ్మను పుత్రునితో సహా త్యజిస్తున్నారని చెప్పించారే, ఆ శాపము ఆమెకు తగలకుండా అనుగ్రహించండి అని చెప్పారు. దశరథ మహారాజు ఆ వరాన్ని మా ప్రభువు ఇచ్చారు. మా అమ్మవారంది ఆధా, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ ఏ సుందర ప్రదేశాలు చూశారో అవన్నీ మాకు తిరుగు ప్రయాణంలో చూపించండి స్వామి అని ప్రార్థించారు. ఇన్ని శుభ లక్షణాలు సమానంగా ఉన్న ఈ జంటను మళ్ళీ మళ్ళీ కలిపే అదృష్టం మన ఆనందం మన అందరిది. కావున మనం ఇలాగే ప్రతి సంవత్సరం ఈ సీతారామ కళ్యాణాన్ని శక్తి మేరకు జరిపించి అందరం ఎవరి కోసమైంది? మన అమ్మ కోసమే అమ్మా, ఆమె భీష్మించి కూర్చున్నది, నేను రామవారిని తప్ప ఇతరుల మగవారిని
చూడకూడదు చూడను అని చెప్పండి. మెన్లోనే మెన్నున్నాడు. విన్నమాట అర్థం కాదు, దేవుడు కదిలినట్టు అనిపించింది, శబ్దం విన్నట్టు అనిపించింది. ఏం చెప్తున్నా అయిపోతుంది 5 మినిట్స్.
మాట్లాడాలి.